ఇల్లడుగుతున్నారు మొన్న నీకు ఎక్కడి నుంచి వచ్చి నీ ఫ్లైట్లు నీకు ఎక్కడి నుంచి విమానాలు అంటే వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అడగచ్చుగా చంద్రబాబు గారిని అడగచ్చుగా ఏం పవన్ కళ్యాణ్ అడుగుతాడు సరే దానికి సమాధానం చెప్తా నేను సినిమా ఆడియో ఫంక్షన్స్ నేను కోట్లు తీసుకునే యాక్టర్ని మోసాలు చేసే యాక్టర్ని కాదు కోట్లు తీసుకునే యాక్టర్ని గుర్తుపెట్టాను కోట్లు ట్యాక్సులు కట్టిన యాక్టర్ని స్ట్రీట్ లైట్ ఆపారండు స్ట్రీట్ లైట్ ఆపేశారు అటు నేను మనం చెప్పాం స్ట్రీట్ లైట్ ఆపేస్తే ఒకటే మాట అంటే మనకు కనిపించకూడదు ఓహో ఇదేనా చంద్రబాబు గారికి సిటీ వెలుగండి సీకరగా ఉంది మనకి దీనికోసమే గొప్ప వ్యక్తి గొప్ప కవిత రాశాడు రాహువు పట్టిన పట్టు ఒక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలు లేకుండా పోతాడా మూర్ఖుడు మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకంటే ధరాగమన మంత్రితో తలకిందైపోతుంది కుటిలాత్మల కూటమికి ఒక త్రుటికాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా ధనుజు లోకమేకంగా దారికడ్డంగా నిలుతుంటే నడజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా ఈ లైట్ లాపిన మూర్ఖులకి నేను చెప్తున్నా మూర్ఖుల్లారా అధముల్లారా చవటల్లారా దద్దమ్మల్లారా సిగ్గుడు లైట్ లాపితే మా గుండెల్లో ఉన్న వెలుగుని మీరెక్కడ ఆపగలరు దద్దమ్మల్లారా మా కనిపించని లైట్లు ఆపగలరా కానీ మా గుండెల్లో వచ్చిన మార్పుని మీరు ఆపగలరా దద్దమ్మల్లారా మీరు నేను అదేది ఇదే ప్రజాస్వామ్యం అందరికీ సమానంగా పనిచేయాలి కదా వీళ్ళకి మనం ప్రత్యేకించి పనిచేసి మాకేమో పని చేయదా నేను చెప్తున్నా నేను తారిగ్రామం షిఫ్ట్ చేయలేదు ఇంకా తాడి గ్రామంకి వచ్చాను ఇందాక అదే పిలిచిందే కదా ఇది ఆ పాత్రనే మాట్లాడుతున్నా నేను తాడి గ్రామానికి సంబంధించి తాడి పితవానిపాలెం మూల స్వయంభూవరం సోమనాయుడిపాలెం ఈ గ్రామాలని మనం తరలిద్దామే ఎలా తరలిద్దామంటే వాళ్ళకి మౌలిక వసతులు చెప్పి హాస్పిటల్ లాంటిది పెట్టి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి క్షమాపణలు చెప్పి వాళ్ళని బాధ్యత వహించేలా చేస్తాం పరిశ్రమకవేత్తలందరినీ మొదలు వాళ్ళు ఎవరిని మొదలు గౌరవిస్తాం నేను పరిశ్రమలు రావాలని కోరుకునేవాడిని వాళ్ళు ఇబ్బంది పెట్టడం కానీ మీ పొల్యూషన్స్ ఎందుకంటే నా పక్కన మన తమిళనాడులో జయలలిత గారి ప్రభుత్వంలో పనిచేసిన చీఫ్ సెక్రటరీ గారు రామ్మోహన్ రావు గారని వారు చీఫ్ సెక్రటరీ మాజీ చీఫ్ సెక్రటరీ ఆయన సలహాలు సంప్రదింపులు తీసుకున్నారు తమిళనాడులో కూడా ఇలాంటి కెమికల్ ఫ్యాక్టరీస్ వస్తే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ తోటి బయటికి పంపిస్తారు ఆ పరిస్థితిని తీసుకొచ్చి అలాగే మన గ్రామాలు ఏమైతే దెబ్బలు తిన్నాయో తాడి దగ్గర నుంచి మిగతాయన్నీ ఆ గ్రామ సురక్షితంగా తరలించి యువతకి ఉపాధి అవకాశాలతో పాటు వాడికి ఆ ఏదైతే డబ్బులు ఉన్నాయో వాడికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటాను నేను తీసుకుంటాను బాధ్యత వ్యక్తిగతంగా చెప్తాను అలాగే ఒక నిమిషం అలాగే నేను కోరుకున్నది 2019 చాలా కీలకమైన ఎన్నికలు నేను మీకేం మాట ఇస్తున్నానంటే
నాకు వేరే పని లేదు. నాకు నేను నిజంగా అలసిపోయినా జీవితంలో. దేని కలిసిపోయానంటే సినిమాల్లో డైలాగులు మాట్లాడడం చాలా తేలిక, ఎనీ సెంటర్కి రా అని చెప్ప మీకు తొడలు కొట్టడం చాలా తేలిక. నిజ జీవితంలోకి వచ్చి వెండలో నడిచి పడిపోతా లేత తెలుగుదేశం ఎమ్మెల్యేలు దాడులు చేయించుకుంటూ వాళ్ళు దాడులు చేస్తే భరిస్తూ మనం ఉపజాలకు ఎత్తుకున్న తెలుగుదేశం నాయకులు నా మీద దాడి చేశారు వాళ్ళు. అలాగా మనకి తెలుసు కదా మీకు ఎవరెవరు మనకి అక్కడ శ్రీకాకుళం దగ్గర పలాస దగ్గర నుంచి సింధులూరు దాకా నేను ఎక్కడికి వెళ్తే నా మీద దాడులు చేయిస్తారు వీళ్ళు. మన వాళ్ళని కొడతారు, కేసులు పెట్టారు, బైండ్ డోర్ కేసులు పెట్టిస్తారు. ఏమేమి చేసిన తప్పేనంటే ఈ పని జరగట్లేదు, మీ ఎమ్మెల్యే పిల్లలు మీ ఎమ్మెల్యే సరిగ్గా చేయట్లేదు, ఇసుక మాఫియా ఉందంటే అందుకే మన మీద దాడులు. నేను మీకు నిర్ణయం ఇస్తున్నాను, జనసేన వచ్చి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎవడన్నా రౌడీ కానీ గోండా కానీ దక్షన్ గొడవలు ఎవడన్నా సరే నువ్వు ఏ స్థాయి వ్యక్తి అయినా సరే నాకు లెక్కలేదు కానీ వచ్చి కాళ్ళుకి లేరకడు కింద కూర్చోబెట్టాం రౌడీసం గోండాయిసం ఎవడన్నా మాట్లాడారు.